ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఏకాంతంగా శ్రీవారికి బాగ్ సవారి ఉత్సవం, అనంతాళ్వాన్ భక్తి ప్రపత్తులకు చిహ్నంగా నిర్వహించే వేడుక. కృష్ణమ్మ ఒడిలో హంసవాహనంపై దుర్గా మల్లేశ్వరుల దర్శనం. శ్రీశైల పుష్కరిణిలో పూల తోరణాల తెప్పపై ఆది దంపతుల అనుగ్రహం. చెన్నై సమాచార కేంద్రంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక అలంకరణలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం. పెరటాసి పూజలతో శోభిల్లిన అలిపిరి పాదాల మండపం, దీపాలతో భక్తుల మొక్కులు. శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన మహాభక్తుడు అనంతాళ్వాన్. ఆ భక్తాగ్రేసరుడికి భక్తవత్సలుడైన శ్రీహరి ఇచ్చిన అభయం మేరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున బాగ్ సవారి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శనివారం సాయంత్రం బాగ్ సవారి ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజున బాగ్ సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పూర్వం అనంతాళ్వాన్ అనే భక్తుడి కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరుసటి రోజున అనంతాళ్వాన్ తోటలోకి అప్రదక్షిణగా విచ్చేసి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తానని స్వామివారు అభయమిచ్చారు. ఇందుకు తార్కాణంగా బాగ్ సవారి ఉత్సవాన్ని ప్రతి ఏటా టీటీడీ నిర్వహిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది రంగనాయక మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో కొలు తీర్చి విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వరుల పావన కృష్ణమ్మ ఒడిలో హంసవాహనంపై అనుగ్రహించగా, శ్రీశైలంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివారు పూల పందిరిలో పుష్కరిణి జలాలపై దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత ఈ క్షేత్రాల్లో నిర్వహించిన తెప్పోత్సవ విశేషాలు మీకోసం. పావన కృష్ణా నదీ తీరాన ఆహ్లాదభరిత వాతావరణంలో అనంత ప్రాణకోటిని దివ్యమైన వీక్షణలతో కటాక్షిస్తున్న అమ్మ ఇంద్రకీలాద్రిపై వెంచేసిన కనకదుర్గమ్మ. అమ్మవారికి 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజున దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆది దంపతులను అర్చకులు సకల దివ్యాభరణాలు, సుగంధ పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకార భూషితులను చేశారు. పల్లకీపై కొలువు తీర్చి మంగళధ్వనుల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా దుర్గా ఘాటుకు తీసుకువచ్చారు. అక్కడ కన్నులకు ఇంపుగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారిని కొలువు తీర్చారు. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో హంసవాహనంపై ధూపదీప నివేదనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, జిల్లా కలెక్టర్ జె నివాస్, ఆలయ ఈవో భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వినుతుకెక్కిన శ్రీశైల క్షేత్రంలో తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పను వర్ణశోభిత పూలమాలలు, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. భ్రమరాంబిక సమేత మల్లనను తెప్పపై వెంచేపు చేసి ఛత్ర చామర వింజామరల సేవల సహితంగా తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జలకళకు విద్యుద్దీపకాంతులు తోడి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న అమ్మవారి తెప్పోత్సవాన్ని కనులారాగాంచి భక్తులు శివనామ స్మరణలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ధ్వజ అవరోహణం అనంతరం ఆలయంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి,
అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైదిక క్రతువులు ఉత్సవాలు నిర్వహించిన అర్చకులకు బహుమానం అందజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల గుండా అర్చక నిలయానికి చేరుకున్నారు. అర్చక నిలయంలో శ్రీ విఘ్నస మహర్షికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జట్టిలను అర్చకులు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు భువనేశ్వర్కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర 10 లక్షల రూపాయలకు సంబంధించిన డీడీని శనివారం తిరుమలలోని అదనపు ఈవో బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. పెరటాసి మాసం 5వ శనివారం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. భక్తులు విశేషంగా తరలివచ్చి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించారు. పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలను వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాట భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున శ్రీనివాసునికి పట్టాభిషేక అలంకరణ చేశారు. ఆ విశేషాలు మీకోసం. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కోవెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. సకల శోభిత దివ్యాలంకార భూషితులను చేసిన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. మంగళధ్వనుల నడుమ స్వామివారికి ధూపదీప కర్పూర హారతులతో ఆస్థానం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల ముగింపు ఉత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వరునికి పట్టాభిషేక మహోత్సవ అలంకరణ చేశారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల పసిడి ఆభరణాలు, దివ్య పరిమళ పుష్పాలతో విశేషాలంకార భూషితులను చేసి సింహాసనంపై ఆసీనులను చేశారు. ఫల మధుర పదార్థాల నివేదన, హారతి సమర్పించి ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీతారాములు లక్ష్మీ సమేత పాండురంగస్వామిగా కటాక్షించారు. చిత్తూరు వీరాంజనేయుని సన్నిధిలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ దంపతులు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామబంటు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఏటా ప్రత్యేక ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా సీతారాములను ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా మూలమూర్తి శ్రీ ఆంజనేయునికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దివ్య పసిడి రత్నాభరణాలు, పూలమాలలతో సీతారాములను రుక్మిణి సమేత పాండురంగస్వామిగా అలంకరించి కొలువు తీర్చారు. రుక్మిణి సమేత పాండురంగ అష్టోత్తరాలతో అర్చనలు జరిపి షోడశ హారతులు సమర్పించారు. భక్తులు రుక్మిణి సమేత పాండురంగస్వామిగా అనుగ్రహిస్తున్న సీతారాములను సేవించుకున్నారు. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజున స్వామివారిని గజపూల మాలలు, బంగారు ఆభరణాలతో అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. ఉపచారాలను నిర్వహించి ఆస్థానం సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు
ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించి రావణుడితో యుద్ధం చేసి విజయం సాధించినట్లు దేవి భాగవతం చెబుతోంది. ఈ క్రమంలో విజయదశమి శుభవేళ భక్తజనులు అమ్మలగన్న అమ్మను సేవించి నీరాజనాలు సమర్పించారు. అభిషేకాలు అలంకరణలు గాంచి దేవి కృపకు పాత్రులయ్యారు. ఆ ఉత్సవ సుమధుర మాలిక మీకోసం. తల్పగిరి క్షేత్రాధీశుడు నెల్లూరులో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో సమీ పూజలు ఘనంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని శంఖుచక్ర గదాధారి శ్రీ రంగనాథుణ్ణి అర్చకులు రత్నకాంతుల దివ్యాభరణాలు పూలమాలలతో అలంకరించారు. కలశ ప్రతిష్ట, కలశ పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. స్వామివారిని తిరుచుపై ఆశీనులు చేసి మంగళధ్వనుల నడుమ ఊరేగింపుగా సమీవృక్షం వద్దకు వేంచేపు చేశారు. సమీవృక్షానికి పూజలు నిర్వహించాక స్వామివారి తరపున అర్చకులు లాంఛనంగా శత్రు సంహారం చేశారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక నెల్లూరు రెండవ నగర పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నగరోత్సవం జరిగింది. విజయదశమి పర్వదినాన అమ్మవారి మూలమూర్తిని బంగారు చీరతో అలంకరించిన అర్చకులు సహస్రనామాలు అష్టోత్తరాల పారాయణం సహితంగా పుష్పార్చన నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని పసిడి ఆభరణాలు పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో అలంకరించి వ్యాఘ్రవాహనంపై ఆశీనను చేశారు. మేళతాళాలు మంగళధ్వనుల నడుమ అమ్మవారి నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. వనశోభితంగా తీర్చిదిద్దిన ప్రభ వ్యాఘ్రవాహనంపై ముగ్ధ మనోహరంగా కొలువు తీరిన అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. దక్షిణాయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో సమీపూజ ఘనంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అక్టోబర్ 6వ తేదీ నుంచి నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున ఆలయ ఆవరణలోని దసరా మండపంలో సెమీపూజ, ఆయుధ పూజ, రామలీల మహోత్సవాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని జరిపారు. కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా అభిషేకం జరిగింది. అభిషేకం అనంతరం మూలమూర్తిని పసిడి ఆభరణాలు సుగంధ పుష్ప మాలలతో అలంకరించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని రమణీయంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా సమీవృక్షం వద్దకు తీసుకువచ్చారు. సమీపూజలు నిర్వహించిన తరువాత హారతులు సమర్పించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నిలవైన మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయం సంధ్య వేళ మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు అర్చకులు పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారిని వజ్ర వైడూర్య మణిమయ సువర్ణాభరణాలు పూలమాలలు కిరీటం ముక్కెరతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. రాజరాజేశ్వరి అష్టకాల సమన్వితంగా కుంకుమార్చనలు జరిపి పంచకర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు సమీపంలోని గిరింపేటలో నిలవైన శ్రీ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా అనుగ్రహించారు. విద్యుల్లతలతో సుందరంగా అలంకరించిన మండపంలో కుడివైపు శ్రీ గాయత్రీదేవి, ఎడమవైపు మహాచాముండేశ్వరి పరివేష్టితంగా దుర్గమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేసి పంచహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం సోమందేపల్లి గ్రామంలో నిలవైన శ్రీ పెద్దమ్మ దేవతకు విజయదశమిని పురస్కరించుకుని పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవార్లకు పసుపు కుంకుమ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పరిమళభరిత పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా అనంతపురంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ ప్రాంత గ్రామదేవతగా వెనుతుకెక్కిన పెద్దమ్మ తల్లికి అర్చకులు నాగవల్లి దళాలు పూలహారాలు నిమ్మకాయల మాలలతో అలంకరణలు చేశారు. అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో నిలవైన శ్రీ కోదండ రామాలయంలో రథోత్సవం జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సర్వాంగ శోభితంగా అలంకార భూషితులను చేసిన సీతారాములను రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు పంచహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మేళతాళాలు మంగళధ్వనుల నడుమ రథోత్సవం జరిగింది. మహిళలు రథం ముందు భక్తి సంకీర్తనాలాపన చేశారు. దేవీ దేవతలను పువ్వులతో పూజిస్తాం, కానీ ఆ పువ్వులనే దేవతగా ఆరాధించే సంప్రదాయ పండుగ బతుకమ్మ. వర్ణమయ పుష్పాలతో అందంగా పేర్చిన బతుకమ్మను గౌరీదేవిగా తెలంగాణ వాసులు ఆరాధిస్తారు. ఈ క్రమంలో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన బతుకమ్మకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణలో అత్యంత సంబరంగా జరుపుకునే ఆధ్యాత్మిక కోలాహలం బతుకమ్మ. 9 రోజుల పాటు సహజ సిద్ధమైన వర్ణశోభిత పుష్పాలతో బతుకమ్మను పూజించిన భక్తులు చివరి రోజున ఘనంగా సాగనంపారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో భారీ బతుకమ్మలను పేర్చి ఒక్కచోటకు చేర్చారు. నృత్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా మహిళలు బతుకమ్మను ఆడారు. అనంతరం కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ బతుకమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. నల్గొండలోని పలు కూడళ్లు బతుకమ్మ పాటలతో మారుమోగాయి. మహిళలందరూ ఒక్కచోట చేరి బతుకమ్మలను కొలువు తీర్చారు. బతుకమ్మకు ప్రదక్షిణలు చేస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని పాడుతూ ఆడారు. ఆ తర్వాత సమీపంలోని వల్లభారావు చెరువులో బతుకమ్మను అత్యంత వేడుకగా నిమజ్జనం చేశారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధాగోవిందుల కమల మందిరంలో ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. మందిరంలోని రాధాకృష్ణులు అష్టసఖులను వర్ణమయ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు రాధాకృష్ణులు దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. సనాతన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు, భక్తుల్లో భక్తి భావనలను పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనగుడి కార్యక్రమాల్లో భాగంగా పలు ఆలయాల్లో కుంకుమార్చనలు భజనలు జరిగాయి. ఆ వివరాలు మీకోసం. విశాఖ మహానగరం శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీ పోలమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ఆవరణలో మహిళలు ప్రణమిల్లగా పూజా సామాగ్రిని అందజేశారు. ఆపై అర్చకుల సూచనల మేరకు భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. తర్వాత ఆలయ ఆవరణలో శ్రీవారి భక్తులు కోలాట ప్రదర్శన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్నవరపాడులో నెలవైన శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో మనగుడి కార్యక్రమాలు వేడుకగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆలయంలో అంకమ్మ తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో భక్తులు భజనలు చేశారు. తర్వాత భక్తి గీతాలాపన వీణులు విందుగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.